మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మె నిరసన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ బీజేపీ నాయకులు మురళీ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్లు మాట్లాడుతూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మహిళల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని, అంగన్వాడీ టీచర్లు ఉద్యమ టైంలో రోడ్లపై వంట వార్పులు ధర్నాలు చేశారు కానీ ఇవాళ పర్మనెంట్కు నోచుకోలేదన్నారు. నిన్నటి రెండు రోజులుగా ధర్నా కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శిశుసంక్షేమ శాఖ మంత్రి అప్పుడు కాంగ్రెస్లో ఉండే, అప్పుడు ఇక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి హైదరాబాద్లో లాఠీ ఛార్జ్ కూడా చేయించు, అప్పుడు ఉన్న ప్రభుత్వాలు సరిగా పనిచేస్తలేవు. వీళ్ళందరికీ కనీస వసతులు ఇవ్వాలి, కనీసం బెనిఫిట్స్ ఇవ్వాలి. వీళ్ళ డిమాండ్ల ప్రకారం పెద్ద డిమాండ్లు లేవు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, ఇవాళ ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఎక్కడ కూడా ధర్నాలు ఉన్నాయని చెప్పి మన తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ మొదటిసారి వస్తే అలాగ పడ్డ సంసారం ఎట్లుంటుంది రెండోసారి ప్రభుత్వం వస్తే అని చెప్పారు. రెండోసారి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి కూడా అంగన్వాడీ వర్కర్లను పర్మనెంట్ వర్కర్గా చేయలేదు. ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటూ ఏదైతే 26,000 అయితేనేమి వాళ్ళకు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళ చైర్మన్గా అయితేనేమి వాళ్ళు ఏదైతే ఈ డిమాండ్లు ఉన్నాయో తూచా తప్పకుండా పాటించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన బలంగా డిమాండ్ చేస్తుంది. కానీ ఈరోజు అయితే చేస్తుర్రో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆడబిడ్డలకు ఏదైతే ఇది చేస్తున్నా అది చేస్తున్నా అనేది చెప్పే కేసీఆర్ గారు మన అంగన్వాడీ టీచర్ల బిడ్డల తర్వాత నీకు ఏం పాపం చేసిందని విమర్శ చేసుకోండి. వాళ్ళు చేసే కష్టానికి తగిన జీతం లేదు. 26,000 ఏమంటున్నారు తర్వాత కానీ నేను ఎందుకోసానికే మీకైతేనేమో క్యాబినెట్ ఓడా లేకపోతే క్యాబినెట్ ఓదలు, మీకైతేనేమో అన్ని రకాలుగా అలవెంచులు, కానీ ఈ బిడ్డలు ఏం చేసిరని అంటూ అడుగుతున్నాం. అందుకోసానికే ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళ వర్తించాలో ప్రభుత్వ ఉద్యోగులుగా వర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మున్ముందు పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.